నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో సమ్మర్ కంటే ఎన్నికల హీట్ మరింత రెట్టింపైంది పార్టీల మధ్య పొత్తులు ఉన్నా పట్టించుకునేదే లేదు అంటున్నారు పిఠాపురం జనం టీడీపీ జనసేన మధ్య ఉన్న పొత్తును పక్కన పెట్టేసి శివరి కొట్టుకుంటున్నారు డైరెక్ట్ యుద్ధాలకు దిగకపోయినా ఫ్లెక్సీల ద్వారా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు పిలిస్తే పలికేవాడు స్థానికుడికే ఓటు అంటూ రాత్రికి రాత్రే పిఠాపురంలో ఫ్లెక్సీలు వెలిశాయి జనసేన వైసీపీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను రూపొందించారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది దాంతోపాటు మరోవైపు జనసేన టికెట్ ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆశిస్తున్నారు ఉదయ్ స్వస్థలం రాజమండ్రి రూరల్లోని కడియం మరోవైపు ఇక్కడ టికెట్ రేస్ లో జనసేన నేత డాక్టర్ పిల్ల శ్రీధర్ కూడా ఉన్నారు అతను పిఠాపురం వాసే ఇక వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ నుండి వంగా గీతా పోటీ చేస్తారని అంటున్నారు గీతది కాకినాడ రూరల్ అంతకు ముందు ఇక్కడ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం దొరబాబుది కూడా కాకినాడ రూరలే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు నాన్ లోకల్స్దే అవుతుంది అవుతోంది అయితే ఈసారి లోకల్ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలని పట్టుదలగా ఉన్నారు అందుకే టీడీపీ నుంచి ఉన్న స్థానిక ఇన్ఛార్జ్ వర్మ పిఠాపురంలో గెలిచి చూపించాలని ప్రయత్నిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో లోకల్ వాళ్లే గెలవాలని కొత్త నినాదం కనిపిస్తోంది ఏ పార్టీ వాళ్లైనా బయటి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది దానికోసమే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వెలిశాయని అంటున్నారు టీడీపీ నేత వర్మ జనసేన నేత పిల్లా శ్రీధరే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ పూర్తి గుతయిందని హెల్లీప్యాడ్ కోసం భూమిని లీజ్కి తీసుకున్నారని ప్రచారం జరిగింది సీన్ కట్ చేస్తే జనసేనాని ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు ఈ క్రమంలో ఎన్నికల ముందు ఫ్లెక్సీల పంచాయతీ తీవ్ర దుమారం రేపుతోంది